ఈరోజు బుల్లమ్మ బుల్లోడు అనే చిత్రం ప్రారంభమైంది ఇది మల్లికాంబ హోమ్ పిక్చర్స్ లో తయారవుతుంది దీనికి ఆర్ చంద్రరెడ్డి గారు సారథ్యం వహిస్తున్నారు తాజేశాలి బాబా గారు సమర్పిస్తున్నారు ఈ ఒక సిండికేట్ లాగా అందరం కలిసి ఈ ఈ చిత్రాన్ని ఎన్నుకున్నాం దీనికి ఏందంటే ఈ ఒక కథ మాటల్ని మన సాయినాథ్ గారు బాగా తీర్చిదిద్దారు అట్లాగే ఒక సీనియర్ డైరెక్టర్ వెంకటేష్ గారిని ఈ చిత్రానికి దర్శకత్వం వహించమని నేనే అడిగాను అని అంగీకరించాడు మేము ఎప్పటి నుంచి చేయాలనుకున్నాం గత 10 ఏళ్ల నుంచి చేయలేకపోయాం సరిపడ కథ ఉందని ముందుకు వచ్చాం 2002 లో సంక్రాంతి లడు పిక్చర్ రిలీజ్ చేశాం ఆ తర్వాత ఈ కథ కూడా సరిగా మాకు సంతృప్తికరంగా లేకపోవడంతో కొంత కాలాయాపన అయ్యింది ఇప్పుడు సరిపడ కథ దొరికింది ముఖ్యంగా నా బాడీ లాంగ్వేజ్ కి సూటే సబ్జెక్ట్ ఇది బుల్లమ్మ బుల్లోడు సుమారు 40 సంవత్సరాల క్రితం చలంగారు విజయలలిత గారు నటించిన సినిమా ఇది అప్పుడు సూపర్ హిట్ అయినది అంటే ఆ టైటిల్ దాని అనుగుణంగా మేము పెట్టలేదు మా కథ వేరు మా కథ పూర్తి భిన్నంగా ఉంటుంది ఆ సబ్జెక్ట్ కి ఇది ఒక ధనవంతుడు హీరో ధనవంతుడు ఉన్న హీరో ప్రేమ కోసం పేదవాడిగా నటిస్తూ పేదవాడిగా జీవిస్తూ ఒక కర్రీ పాయింట్ కర్రీ సెంటర్ లో కూడా వీరయ్య కర్రీస్ పాయింట్ అని ఒక కర్రీ సెంటర్ పెట్టుకొని తన ప్రేమను స్వాధీనపరుచుకుంటాడు తన హృదయంలోకి యాదాకృష్ణ గారు మొదటి నుంచి కష్టపడి అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకొని ప్లాన్ ప్రకారం ఆయన తీసిన సినిమాలన్నీ రిలీజ్ అయినవి ఒక సినిమా కూడా ఆగేటటువంటి ప్రసక్తి ఉండదు పక్కా ప్లాన్ తో చేసుకున్నటువంటిది ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి సబ్జెక్ట్ అందరికి నచ్చే విధంగా ఉంటుంది యాదాకృష్ణ గారికి తగినటువంటి సబ్జెక్ట్ కోసమే 2 సంవత్సరాల ఆలస్యమైన సబ్జెక్ట్ మీద రచయిత సాయినాథ్ గారు డైరెక్టర్ కేఆర్ వెంకటేష్ గారు అందరూ కూడా సమిష్టి కృషితో హీరో యాదాకృష్ణ గారు సమిష్టి కృషితో మంచి కథ ఇది తప్పనిసరిగా ఈ సినిమా తొందరగా పూర్తి చేసి రిలీజ్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పెద్దగా మాట్లాడేదే లేదు ఇది చేతల సినిమానే ఈ రోజున అప్డేట్ ట్రెండ్ కి అనుగుణంగా యాదాకృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా నా దృష్టిలో ఇది వీరాబాబు కర్రీ పాయింట్ అనే సినిమా బుల్లెమ్మ బుల్లోడు అన్న దానికి ఇష్టమైన టైటిల్ కాబట్టి పెట్టాం ఖచ్చితమైన కామెడీ ఉంది ఇందులో ఆయన బాడీ లాంగ్వేజ్ సరిపోయేలాగా న్యాచురల్గానే ఉంటుంది ఈరోజు న్యాచురల్గా నెక్స్ట్ డోర్లో జరిగే కథలే చూస్తున్నారు అలాంటి కామెడీ సబ్జెక్టులుగా ఉంటాయి కాబట్టి త్రూ అవుట్ హీరో పక్కన అశోక్ కుమార్ గారు అనంత్ గారు ఆదంబరి కిరణ్ కుమార్ వీళ్ళందరూ ఉంటారు సో కామెడీ గ్యాంగ్ యాక్ట్ చేస్తున్న ఫిల్మ్ ఇది ఆర్ వెంకటేష్ నేను ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నాను పోతే సాయినాథ్ గారు చాలా సీనియర్ మోటర్ రచయిత ఆయన మంచి కథ చెప్పారు ఆ కథ చెప్పిన తర్వాత చాలా సంవత్సరాలుగా నేను యాదాకృష్ణ గారి సినిమా చేయాలనుకుంటున్నా కానీ కుదరలేదు చాలా మంచి వ్యక్తి సినిమా విషయంలో చాలా ఇంత శ్రద్ధ చూపించడం అనేది నాకు చాలా ఆశ్చర్యమైంది ఈ మధ్య గత 4 రోజులుగా వారితో కలిసి వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా ఆయన ఒక శ్రద్ధ తర్వాత ఈ సినిమా కథ మీద నమ్మకంతో తప్పకుండా ఇది నాకు బ్రేక్ అవుతుందని అలాగే యాదాకృష్ణ గారికి సహకరిస్తున్న మిత్రులు అలీబాబా తాజేష్ బాబా గారికి చంద్రారెడ్డి గారికి అట్లా వీరారెడ్డి గారికి అలాగే నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సినిమా చక్కటి హిట్ సినిమా చేయాలని ఖచ్చితంగా పనిచేస్తామని మరొకరికి మరోసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్స్ మై నేమ్ ఇస్ మాన్సీ కుల్కర్ణి ఐమ్ ది యాక్ట్రెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అమంగ్స్ట్ యూ పీపుల్ అండ్ మై టోటల్ గ్రాటిట్యూడ్ టు ద డైరెక్టర్ టు ద ప్రొడ్యూసర్ ఐఎమ్ జస్ట్ హైలీ ఒబ్లైజ్డ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ ఇన్ దిస్ మూవీ I've done Hindi movies and I've done Marathi movies. I've done serials. So looking forward to this project. Thank you so much.